ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఇటు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అంశాన్ని తీసుకొని ముందుకు వెళుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలం ఉన్న వైఎస్ఆర్సీపీ, అదే 28 సభ్యుల బలం ఉన్న తెలుగుదేశం పార్టీ మండలిలో, అలాగే అదే మండలిలో కేవలం 9 మంది సభ్యులు మాత్రమే బలం ఉన్న వైఎస్ఆర్సీపీ ఇదే టైంలో రూల్ 71ను తెర మీదకు తీసుకొచ్చి ఒక షాక్ ఇవ్వడం, అంటే అది ఊహించని షాకే, ఊహించకూడని షాకు అని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ మాత్రం ఊహించలేదా ఎవరికి ఎంతమంది బలం ఉంది, అసెంబ్లీలో ఖచ్చితంగా ఇది వీగిపోద్దా లేదా లేదంటే బ్రేక్ పడుతుందా, ఇలాంటి ఆలోచనలు అయితే ఖచ్చితంగా చేసే ముందుకెళ్ళింది. కాకపోతే తర్వాత వాట్ నెక్స్ట్ ఏంటనేది కూడా ఒక వ్యూహంతో సిద్ధంగా ఉంది. ఇదే టైంలో యాజ్ యూజువల్గా అనుకున్నది జరిగింది, కాకపోతే ఊహించిన షాక్ ఇక్కడ ఎవరికి తగిలింది మండలిలో అంటే తెలుగుదేశం పార్టీకి తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లుకు బ్రేక్ పడుతుంది మండలిలో అని చెప్పి వైసీపీ ఊహించింది. ఊహించిన అంశం అయితే ఏం కాదు. కాకపోతే ఊహించని అంశం ఏంటంటే తమకు కూడా తమ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనే దాన్ని తెలుగుదేశం పార్టీ ఊహించలేదు. మండలిలో అక్కడే షాక్ తగిలింది. అక్కడ టీడీపీ ఎమ్మెల్సీలంతా రూల్ 71 నోటీస్కి అనుకూలంగా ఓటేస్తే ఒక ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళిద్దరు ఎవరంటే శివనాథ్ రెడ్డి అలాగే పోతుల సునీత, వీళ్ళిద్దరూ ఓటేశారు. ఎందుకంటే ఈ బిల్లు వ్యవహారం ఏదైతే ఉందో ఒక రకంగా రాజకీయంగా తెలుగుదేశానికి ఇది ఒక జీవన్మరణ సమస్య అని చెప్పాలి. రాజధాని ఇక్కడి నుంచి తరలించేయడం, 3 రాజధానులు ఏర్పాటు చేయడం చాలా ఒక ప్రతిష్టాత్మక టైం. ఇక్కడ ఖచ్చితంగా అంటే వాళ్ళిద్దరూ వ్యతిరేకంగా ఓటు వేసినంత మాత్రం తెలుగుదేశం పార్టీకి నష్టమే లేదు. కాకపోతే వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అని ఊహించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వ్యక్తి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆల్రెడీ ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో ఆ ఓటు ఎలాగే పోయింది. ఇక ఇద్దరు వీళ్ళిద్దరూ కూడా వ్యతిరేకంగా ఓటు వేస్తారని వాళ్ళైతే ఊహించలేదు. అది ఊహించని షాక్. అయితే ఎందుకు వాళ్ళు 71 రూల్కి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారు అనే దానికి సంబంధించి ఆరా తీస్తే కనుక దాని వెనక ఎవరున్నారంటే ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెర వెనక వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ కథ నడపడంతో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళు ఇప్పుడు వైసీపీలో చేరిపోతున్నారు అనేది ఒక ప్రాథమిక ప్రచారం. ఆల్రెడీ పోతుల సునీత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువ కప్పుకొని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి మారిపోయిన సందర్భం కూడా ఉంది. అయితే ఇక్కడ ఎవరు నడిపారు ఈ కథ అంతా అంటే వాస్తవానికి పోతుల సునీత అలాగే శివనాథ్ రెడ్డి ఇద్దరు కూడా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడు. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ అలాగే సుధీర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కీలకంగా చక్రం తిప్పారు అనేది వార్తలు. ఎందుకంటే ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గమే ఆమంచి కృష్ణమోహన్ కాబట్టి అదే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి పోతుల సునీత. ఒకప్పుడు నవోదయమైన పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయనకు వ్యతిరేకంగా ఆమె పోటీ చేయడం జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం అభ్యర్థిగా అప్పుడు పోటీ చేశారు. అప్పట్లో మనందరికీ తెలిసిన విషయమే, నవోదయం పార్టీ అభ్యర్థిగా ఈయన పోటీ చేసి తర్వాత ఈయన రావడం జరిగింది ఆ పార్టీ నుంచి. అప్పుడు ఈయన చేతిలో ఆమె ఓడిపోవడం, ఈయన గెలవడం, ఇండిపెండెంట్గా తర్వాత పోటీ చేయడం ఇదంతా వరుసగా మళ్ళీ మొన్న ఓటం పాలయ్యారు. అయితే ఈయన చీరాల్లో మాత్రం ఒక మంచి గుర్తింపున్న రాజకీయ నాయకుడు, ఇలాంటి విషయాల్లో మంచి చక్రం తెప్పగల రాజకీయ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్. సో ఆయన అలాగే సుధీర్ రెడ్డి వీళ్ళిద్దరూ చక్రం తిప్పే వీళ్ళిద్దరిని శివనాథ్ రెడ్డిని అలాగే పోతుల సునీతని కూడా వ్యతిరేకంగా ఓటు వేసేలా చేయించి అదే టైంలో ఒక షాక్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి వైసీపీలో చేరేందుకు వ్యూహాలు పన్నారు. ఆ విషయంలో ఒక గట్టి షాక్ ఇవ్వడమే కాదు వీళ్ళు కూడా సక్సెస్ అయ్యారు అనేది ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇదే టైంలో వీళ్ళు ఎలాగా టీడీపీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు, వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి. ఒకవేళ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెద్దగా వచ్చిన నష్టం ఏం లేదు అనేది కూడా వాళ్ళ అభిప్రాయం. ఎందుకంటే క్రమశిక్షణ చర్యలు దిగినా కూడా తమ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, కల్పిస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడంతోనే వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారనేది ఒక ప్రాథమికంగా అంతున్న సమాచారం. అయితే టీడీపీ మాత్రం ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరిపై ఖచ్చితంగా చర్యలకైతే సిద్ధమవుతుంది. ఒకవేళ చర్యలు తీసుకున్న వాళ్ళకి ఒక షెల్టర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి దానివల్ల పెద్ద ఒరిగేది ఏం లేదని చెప్పాలి. కానీ మొత్తం మీద మండలిలో ఒక సక్సెస్ సాధించాము అనుకుంటున్న టైంలో ఒక ఇద్దరు సభ్యుల నుంచి ఈ తరహా షాక్ తగులుతుంది అనేది మాత్రం చంద్రబాబు గారు ఊహించుంటారు, మేబీ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించుంటారు. చూద్దాం ముందు ముందు ఇంకెన్ని ఇలాంటి షాకులు తగులుతాయో. స్టేట్యూ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.